అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ. ఈరోజు మనం మిల్క్ పౌడర్తో కోవా చాక్లెట్స్ని తయారు చేసుకుందాం. ఈ చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం షాప్స్లో తీసుకునే చాక్లెట్ కన్నా చాలా మైల్డ్గా ఉంటాయి. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో హాఫ్ కప్ పంచదార. కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. దీన్ని కొంచెం పంచదార కరిగేంత వరకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపిన దానిలో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో 2 కప్పులు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా ఈవెన్గా కలుపుకోవాలి. ఈ చాక్లెట్స్ అయితే 8-8 బాక్స్లో పెట్టుకుంటే కనుక 1 నెల పాటు నిల్వ ఉంటాయి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ చాక్లెట్స్ బయట దొరికే చాక్లెట్స్ కన్నా మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. తక్కువ షుగర్తో, లోపల చాక్లెటీగా, బయట కోవా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మనందరికీ కోవా తెలుసు కదా, సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చే టైంలో ఈ స్టేజ్లోనే 1 పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుతూ ఉండగానే నెయ్యి మొత్తం పైకి వచ్చేస్తుంది. ఆ టైం వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ముదురుపాకం అంటారు కదా, ఆ విధంగా వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఏమాత్రం ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. 1 ప్లేట్ని తీసుకుని దానిలో నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని సగం తీసి పెట్టుకుంటున్నాను. మిగతా సగంలో నేను చాక్లెట్ని యాడ్ చేసుకుని అది మిడిల్లో పెట్టుకుంటే బాగుంటుందని నేను ట్రై చేస్తాను. ఈ విధంగా మనం డైరీ మిల్క్ కానీ, 5 స్టార్ కానీ, మీకు నచ్చిన ఏ చాక్లెట్ అయినా సరే దీనిలో యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఈ చాక్లెట్ దాన్ని 1 చిన్న బాల్స్గా చేసుకుని లోపల పెట్టుకుని పైన మావాగా చేసిన దాన్ని ఈ విధంగా పైన చుట్టుకోవాలి. అంతే, బయట కోవా ఫ్లేవర్తో లోపల చాక్లెటీగా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి సౌండ్ కూడా వినొచ్చు. బయట తినే చాక్లెట్స్ కన్నా ఇంట్లో తినే ఈ చాక్లెట్స్ బెస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.